ఏపీలో ఎన్నికల వేళ కొత్త పరిణామాలు తెరమీదికి వస్తున్నాయి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ పద్నాలుగున ఉన్న నారా లోకేష్ అరెస్టు కోసం సిఐడి కోర్టు అనుమతి కోరింది సారా లోకేష్ యువదలం సభలో పలు ఇంటర్వ్యూల్లో చేసిన వాక్యాలపై సిఐడి అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఇప్పటికే ఇదే కేసులో లోకేష్ రెండుసార్లు సార్లు సిఐడి ఎదుట నిలిచిన నిలిచారంటూ కూడా మరి వార్తలు వినిపిస్తున్నాయి లోకేష్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని అరెస్ట్ వారెంట్ జారీ చేయాలంటూ కూడా కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది మరి లోకేష్ గారు వివాదాస్పద వాక్యాలు చేసినట్లు ఆధారాలతో సహా ఏసీబీ కోర్టుకు సిఐడి అందజేసింది కాక యువదళం ముగింపు సందర్భంలో పలు వీడియోల సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ వివాదాస్పద వాక్యాలు చేశారు చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులు దర్యాప్తు ప్రభావితం చేసిన వాక్యాలు మరి సిఐడి ఆరోపించింది చంద్రబాబుపై తప్పుడు కేసులు మరి బనాయించడంతో పాటు రిమాండ్ విధించడం తప్పని అన్నారు మరి ఏసీబీ న్యాయమూర్తికి మన నారా లోకేష్ ఎన్నో విషయాలు మాట్లాడారట చంద్రబాబుకి తప్పుడు కేసులు విధించారని ఎన్నో విషయాలు చెప్పారు అంటూ కూడా తనపై సిఐడి మరి దాఖలో స్కిల్ స్కామ్ కేసులో మరి అప్పటి నుంచే సీఎం హోదాలో చంద్రబాబు అవినీతి పాల్పడ్డారని తమ అభ్యంతరాలను పట్టించుకోలేదని టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట వన్ సిక్స్ ఫోర్ సిఆర్పిసి కింద వాంగ్మూలం ఇచ్చారు ఆ వాంగ్మూలాలను తప్పబట్టే మరి విధంగా లోకేష్ వాక్యాలు చేస్తున్నట్లు వారు అభిప్రాయపడ్డారు విచారణలో ఉన్న అధికారుల పేర్లు రెడ్ బుక్లో రికార్డ్ చేశానని తమ ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తామంటూ కూడా లోకేష్ హెచ్చరించినట్లు కొన్ని వార్తలు చేశారంటూ చెప్పుకొచ్చారు మరి ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి